వేములవాడ నియోజకవర్గంలోని కథలాపుర మండలంలో తక్కలపల్లి గ్రామంలోని 200 మంది ఉపాధి హామీ కూలీలకు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ఉపాధి హామీ కూలీలకు హాట్ బాక్సులు పంపిణీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రాష్ట్రాన్ని మరియు పార్టీని ముందుకు నడిపిస్తున్నారని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మరెన్నో పదవులు చేపట్టాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పొలకని శేఖర్, నరేందర్రెడ్డి, ఎంజీ రెడ్డి, ఎంపీటీసీలు జిల్లా రాజు, గంగారెడ్డి, రమేష్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ చుక్క దేవరాజం, మాజీ ఎంపీటీసీ ఏనుగు ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ జవాజీ శ్రీనివాస్, డైరెక్టర్ తోట చౌదరి శ్రీనివాస్, మైనార్టీ సెల్ ఎండి ఇర్ఫాన్, పొన్నం నరేందర్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇంకా ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాల గురించి కానీ వారు వివరించడానికి ఇక్కడికి మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. కాబట్టి మహిళా మండలి అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరిగా మనం ముందుండి ఇలాంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువ నాయకులు శ్రీ ఏను మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన నాతోటి రాజకీయ నాయకులకి మరియు ఈ గ్రామ మహిళలకు అందరికీ నమస్కారం తెలుపుతూ, మొన్న జరిగిన జూలై 24 తారీఖున జరిగిన కేటీఆర్ పుట్టినరోజు సందర్భంలో పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం ఆయన పుట్టినరోజు నాడు పేద వర్గాలకు చిన్న వర్గాలకు ఏదైనా మీకు సంతోషకరమైనది, ఒక బిస్కెట్ కావచ్చు, 100 రూపాయలతో 10 రూపాయలతో వాళ్ళ మనసుకు సంతోషం కలిగించే వస్తువులు ఇవ్వడానికి కొరకు కార్యక్రమం పెట్టమన్నాడు మన కేటీఆర్ సార్. ఏదో ఫ్లెక్సీలు కట్టడో, ఏదో మీది పేపర్ అందించడో అవన్నీ కాదు, ఎవరికైనా సంతోషకరమైన సందేశం వాళ్ళకు తృప్తినిచ్చే పని చేయండి అనే సందర్భంలో ఆ రోజు ఒక గ్రామాన్ని ఎన్నుకున్నాం. అందులో భాగంగా ఇదనే రోజు రోజు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈ మండలంలో మొట్టమొదటి గ్రామాన్ని తక్కలపల్లి గ్రామాన్ని అందులో కేటి రామారావు గారు ప్రతి రూపకల్పనకు ప్రతి పథకానికి వారి యొక్క సహాయశక్తులు వారి తోడదానిగా ఉంటున్నారు. కాబట్టి భారతదేశంలోనే ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి మీ యొక్క ఐటీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీ రాష్ట్రానికి కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉన్నాడు, ఒక యువతకు ఆదర్శంగా ఉన్నాడు, పట్టణానికి అభివృద్ధి దశలో ప్రయాణిస్తున్నాడు, భారతదేశంలోనే